తెలుగుదేశం పార్టీ మా ముఖ్య నాయకుడు నారా చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేసి ఈ రోజుకు 37వ రోజు ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి రాష్ట్రంలో అంత దారుణంగా ఉంది. ఒక పార్టీ నేషనల్ అధ్యక్షుని అరెస్ట్ చేసి ప్రతి కార్యకర్తను ప్రతి లీడర్ను కూడా అక్రమ కేసులు పెట్టి ఈరోజు రాష్ట్రంలో రాక్షస పరిపాలన చేస్తున్నాడు. ఇది చాలా అక్రమం అన్యాయమని చెప్పేసి నేనే చేతులు సంఖ్యలు వేసి ఈరోజు న్యాయాన్ని రచించినటువంటి చట్టాన్ని రచించినటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము సంకల్పం వేసుకొని జగన్ ప్రభుత్వానికి నిరసనంగా ఈ ప్రదర్శన చేస్తున్నాము. కాబట్టి ఈ రాక్షసుల పాలన పోయి రామరాజ్యము రావాలని చెప్పేసి తొందరలోనే వచ్చే ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు నాయకత్వం బలపరిచి ఈ రాక్షసుని తరిమి దూరాలని చెప్పేసి పారదోలాలని చెప్పేసి గంగలో ముంచాలని చెప్పేసి ప్రజలకు తెలియజేసుకుంటూ చట్టాన్ని గౌరవాన్ని చట్టాన్ని న్యాయాన్ని గౌరవించలేని ఈ ముఖ్యమంత్రి రాక్షసుడిగా ప్రవర్తించడం చాలా శోచనీయమని చెప్పి తెలియజేసుకుంటూ ఈ నిరసన తెలియజేస్తున్నాం. జనగణ ఆరోగ్యం బాగుండాలి.